మాచర్ల మండలం నాగార్జున సాగర్ లో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏపీ టూరిజం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పర్యాటక శాఖ ఉద్యోగులు లాంచ్ స్టేషన్ నుంచి విద్యార్థులు సిబ్బందితో కలిసి ఎకో వార్ చేపట్టారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరిత రిసార్ట్ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని టూరిజం పై పునరాలోచించు అనే థీమ్ తో పర్యాటక శాఖ విభాగాలను పటిష్ట పరుస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లాంచ్ స్టేషన్ మేనేజర్ వైరవస్వామి వినయతుల తైత్రులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ నాగార్జున సాగర్ లోని లాంచ్ యూనిట్ మరియు హోటల్ యూనిట్ లో స్టాఫ్ అందరూ మరియు హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ పిల్లలు వీళ్ళందరం కలిసి ఒక ఎకో వాక్ నిర్వహించి మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేసినాము. తర్వాత ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే టూరిజం పై పునరాలోచన, అంటే టూరిజం పై పునరాలోచన, కోవిడ్ తర్వాత పునరాలోచించుకొని టూరిజం విభాగాలన్నీ కూడా పటిష్టం చేసుకోవాలని ఈ సంవత్సరం యొక్క థీమ్ అన్నమాట. ఈ థీమ్ లో భాగంగానే ఇక్కడ నాగార్జున సాగర్ లో మేము పర్యాటక దినోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాం సార్. చూడు ఒకరే